మేకలు గొర్రెలతో పాటు ఇటీవల కాలంలో కుందేళ్ల మాంసానికి కూడా డిమాండ్ పెరుగుతోంది. రైతులు, నిరుద్యోగ యువత వీటి పెంపకాన్ని ఉపాధిగా మలుచుకుంటున్నారు. మాంసోత్పత్తినిచ్చే మిగతా జీవాలతో పోలిస్తే కుందేళ్లలో సంతాన వృద్ధి చాలా వేగంగా ఉండడం, 4-5 నెలలకే మార్కెట్ బరువుకు చేరుకోవడం వల్ల స్వల్పకాలంలో మంచి ఆదాయం పొందే వీలుంది. కుందేళ్ల పెంపకానికి ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసుకుని మేత యాజమాన్యం ఆరోగ్య సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటిస్తే రైతులు ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వాణిజ్య సరళిలో పెంపకానికి ప్రధానంగా 5 రకాల కుందేళ్ల జాతులను అనువైనవిగా గుర్తించారు. వీటిలో విదేశీ జాతులైన న్యూజిలాండ్ వైట్, సోవియట్ ఆరిజినా, సోవియట్ చించిల్లా, కాలిఫోర్నియన్ వైట్, ఫ్లెమీ జైంట్ ముఖ్యమైనవి. ఈ జాతులలో శరీర బరువు 4 నుండి 7 కిలోలు పెరిగే సామర్థ్యం కలిగి మాంసోత్పత్తికి అత్యంత అనువుగా ఉన్నాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని కుందేళ్ల పరిశోధనా కేంద్రంలో ఏపీఏయు బ్లాక్, ఏపీఏయు ఫాన్ వంటి సంకరజాతి కుందేళ్లను కూడా అభివృద్ధి చేశారు. గతంలో కుందేళ్ల పెంపకంతో చాలామంది రైతులకు చేదు అనుభవాలు ఎదురైనా క్రమేపీ పరిస్థితిలో మార్పు వచ్చింది. పట్టణాల్లో మాంసానికి పెరుగుతున్న గిరాకీ, ఇంటి వద్ద వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకునే అలవాటు పెరగడంతో మార్కెటింగ్ ఇబ్బందులు లేవు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఈ యువరైతు నజీరుద్దీన్ 2017లో 50 కుందేళ్లతో పెంపకం చేపట్టి దినదినాభివృద్ధి చెందాడు. ప్రస్తుతం ఈయన ఫామ్లో 100 వరకు బ్రీడర్స్ ఉన్నాయి. ఇవన్నీ స్వయంగా అభివృద్ధి చేసుకున్నవే. కుందేళ్లను మాంసం కోసం పెంచే అవకాశమున్నా పిల్లలకే ఎక్కువ డిమాండ్ ఉండడంతో ప్రతి 2 నెలలకు 600 పిల్లలను మార్కెట్ చేయగలుగుతున్నారు. ఏటా 6 లక్షలకు పైగా నికర లాభం సొంతం చేసుకుంటున్నారు. ఈ పరిశ్రమను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను. జాబ్ చేస్తే ఎందుకో సాటిస్ఫాక్షన్ లేక లేదా ఇతరత్ర కారణాల వల్ల దాంట్లో నుంచి బయటకు వచ్చేవలసి వచ్చింది. వచ్చిన తర్వాత చాలా కంపెనీలు చాలా ఫార్మింగ్లోకి ఏదైనా వద్దామని చెప్పేసి రకరకాలుగా చూసాం. చూసిన తర్వాత ఏది మనకి అంతా కూడా హై బడ్జెట్లో కనిపించింది. ఫ్రెండ్ ఒక ఆయన ర్యాబిట్ ఫామ్ గురించి మనకి సజెస్ట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి వెళ్ళి ఆ ఫామ్కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. లోకల్గా ఏమున్నాయి అన్ని ఫామ్స్ విజిట్ చేసాం. విజిట్ చేసిన తర్వాత కొంచెం నమ్మకం అనేది వచ్చింది. సరే రేపొద్దున ఫ్యూచర్లో ఎదర మార్కెట్ ఉంది దీనికి అని చెప్పేసి ఒక గ్రహించి దీంట్లోకి రావడం అనేది జరిగింది. స్టార్టింగ్లో కొన్ని కష్టాలు, ఉడిదుడుకులు, అవగాహన లేకపోవడం, కొన్ని కొన్ని బ్రీడ్స్ చనిపోవడం, పిల్లలు చనిపోవడం ఇటువంటివన్నీ జరిగినాయి. అయినా కూడా అన్నీ దాటుకుని అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అంత బాగానే సక్రమంగా జరుగుతుందండి. మామూలుగా షెడ్ పొడవు వచ్చేసి 100x30 అండి. మేము ఒక 5 సంవత్సరాలు ఈ షెడ్ని లీజ్కి తీసుకోవడం జరిగింది. ఈ ర్యాబిట్స్ వచ్చేసి కేజీల్లో కేజ్ సిస్టంలోనే పెట్టాలండి. ఇది కింద వదిలి చేయడానికి మన కమర్షియల్ ఫార్మ్స్లో అవ్వదు. కేజ్ ఏంటంటే 10 ఫీట్ పొడుగు, 4 ఫీట్ వెడల్పు, వెడల్పుతోటి ఒక్కదానికి 2 ఫీట్ మనకి విడ్త్ అనేది ఉంది లోపల పార్టేషను. ఒక యూనిట్కి వచ్చేసి 10 ర్యాబిట్స్ ఉంటాయి, 2 మేల్స్, 8 ఫిమేల్స్ ఉంటాయి. మనం బ్రీడ్ సాధారణంగా చాలా చోట్లకి తిరిగాం. కేరళ వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, అన్ని చోట్ల తిరిగాను. కేరళ నుంచి బ్రీడ్ బుక్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ 5 యూనిట్లతోటి మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ రోజున 150 బ్రీడర్స్ వరకు మన దగ్గర ఉన్నాయి. అలాగే మనకి పెట్ మార్కెట్ బన్నీస్ మార్కెట్ విపరీతంగా ఉంది. ఇక్కడ వాళ్ళ 15 యూనిట్స్ వరకు మన ఫామ్లో ఉన్నాయి. కుందేళ్లను నేలపై పెంచడానికి వీల్లేదు. ఎందుకంటే నేలను బొరియలు చేసి ఎంత దూరమైనా ప్రయాణించగలవు. అందువల్ల కేజీలలో పగడ్బందీగా పెంపకం చేపట్టాలి. కేజీలకు డ్రిప్పులను అమర్చి 24 గంటలు కుందేళ్లకు నీరు అందుబాటులో ఉండేలా ఈ రైతు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మా ఫామ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే అన్లిమిటెడ్గా దానికి వాటర్, అది దానికి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగేలాగా మనం వాటర్ సిస్టమ్, ప్యూరిఫైడ్ వాటర్, ఎప్పుడు ఫ్రెష్ వాటర్ ఇచ్చేలాగా దానికి డ్రిప్ సిస్టమ్ అనేది కూడా మనం పెట్టుకోవడం జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా మనం డ్రిప్ మెయింటైన్ చేస్తాను వచ్చాం. అలాగే దాని గురించి ఓన్లీ వేసవకాలం తప్ప మిగతా టైంలో డ్రిప్ వాడతాం. వేసవకాలంలో కొంచెం చల్లదనం కోసం పాట్స్ని యూజ్ చేస్తామండి. అది దానివల్ల మనకేంటంటే వేసవకాలం పిల్లలు మోడాలిటీ లాంటివి తక్కువగా ఉంటాయి. సన్ స్ట్రోక్ గట్ట అటువంటి ఏమి తగలకుండా మనం ముంతల్లో గట్ట వాటర్ పెట్టుకుంటాం. మెయిన్ దాని పోషణ,
దాని పోషన్ వచ్చేసి మనం మార్నింగ్ టైంలో దాణ పెట్టడం, డ్రై ఫీడ్ పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 100 grams డ్రై ఫీడ్ పెడతాం. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి హెజ్జులో వస్తున్న గ్రాస్ ఉందండి, గ్రాస్ వేస్తాం. స్టైలో హమేటో ఉంది, ఈ 2 grassలు మనం ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్నాం. ఈ లెగ్యూమ్ ఫోడర్ అనేది పప్పు జాతి గ్రాసం, 18-22% ప్రోటీన్ కంటెంట్ ఉంది హెజ్జులోసంలో, దీన్ని వాడడం జరుగుతుంది. కుందేళ్లు చాలా సున్నితమైనవి, శాఖాహారులు. వీటికిచ్చే మేత, షెడ్ల పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణలో తీసుకునే జాగ్రత్తలపైనే వాటి పెరుగుదల ఆధారపడి ఉంటుంది. పప్పుజాతి గ్రాసాలను ఎక్కువగా వినియోగిస్తే వీటి పెరుగుదల వేగంగా ఉంటుంది. వీటిలో దశరథ గడ్డిని ఈ రైతు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా పిల్లలు 1 నెల వరకు తల్లి దగ్గరే ఉంటాయి. 2వ నెల నుండి వీటికి మేత, దాణ అందించాల్సి ఉంటుంది. వయసును బట్టి ఒక్కో కుందేలుకు రోజుకు 30-100 grams దాణ అందిస్తున్నారు. డ్రై ఫీడ్ వచ్చేసి పిల్లెట్స్ ఇస్తున్నామండి ప్రస్తుతానికి. గోద్రేజ్ కంపెనీ పిల్లెట్స్ వాడుతున్నాం. స్పెషాలిటీగా ర్యాబిట్స్ గురించే తయారవుతుంది. చాలా మంచి గ్రోత్ రిజల్ట్ అయితే మనకు కనిపించింది. దగ్గర దగ్గరగా 6 months నుంచి నేను ఈ పిల్లెట్స్ అనేది వాడుతున్నాను. అంతకుముందు కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడేవాళ్ళం, మిక్స్డ్ దాణ. అయితే దానివల్ల మనకి మొక్కజొన్న సరిగా క్వాలిటీ దొరకపోవడం, రకరకాల ఇబ్బందుల వల్ల దాన్ని పక్కన పెట్టి గోద్రేజ్ కంపెనీ ఫీడ్ ఇచ్చిన కాడి నుంచి కూడా పిల్లలు మదర్ ర్యాబిట్స్కి అయితే మిల్క్ ప్రొడక్షన్ బాగా రావడం, పిల్లలకి ఎదుగుదల అనేది బాగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి కనిపించినాయి. మాంసోత్పత్తినిచ్చే మిగతా జీవాలతో పోలిస్తే కుందేళ్లలో సంతాన వృద్ధి చాలా వేగంగా ఉంటుంది. వీటి ఈతకాలం కేవలం 28 రోజులు. ఒక్క ఆడకుందేలు ప్రతి సంవత్సరానికి 6 ఈతల్లో దాదాపు 40-50 పిల్లలను ఉత్పత్తి చేస్తుంది. పుట్టిన పిల్లలు కూడా 5-6 మాసాల్లో సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. అందువల్ల 100 ఆడకుందేళ్లతో పెంపకం ప్రారంభిస్తే సంవత్సరానికి 6,000 నుంచి 8,000 పిల్లల ఉత్పత్తితో ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుంది. ర్యాబిట్ వచ్చేసి ఒక్కసారి క్రాస్ అయిన తర్వాత 28 డేస్ నుంచి 32 డేస్ ఈ మధ్యలో దానికి డెలివరీ టైం అనేది ఉందండి. ఒక్కసారి అది డెలివరీ అయిందంటే మినిమం 5 కిడ్స్ యావరేజ్గా మనం చెప్పేది, అయితే ఇంకా ఎక్కువే పెట్టచ్చు. సంవత్సరానికి 30-40 పిల్లలు అండదండి. అయితే ఈ యావరేజ్ మనకేమవుతుందంటే ఒకసారి 7 పెట్టచ్చు, ఒకసారి 8 పెట్టచ్చు, ఒకసారి 9 పెట్టచ్చు, లేదంటే ఒకసారి 5 పెట్టచ్చు, ఇట్లా జరుగుతుంది. అయితే మన ఫామ్ టోటల్గా ఇప్పుడు 150 బ్రీడర్స్ ఉన్నాయి. 150 15 యూనిట్లు అంటే 30 ఏమో మేల్ ర్యాబిట్స్ ఉన్నాయి, 120 ఏమో ఫిమేల్ ర్యాబిట్స్ ఉన్నాయండి. 120x5 మనం యావరేజ్న లెక్క పెట్టుకునేది, 600 కిట్స్ మనకి యావరేజ్ మనకి బయటకు వస్తాయి. బిస్మిల్లా ర్యాబిట్ ఫామ్లో మొడాలిటీ అనేది 90% తక్కువగానే ఉంది. అసలు ఒక 7 కిట్స్ వేసిందంటే మెజారిటీ ఆఫ్ 6 కిట్స్ వరకు మనం బయట తీయగలుగుతాం. ప్రతి మంత్ కూడా దానికి మెడిసిన్ చార్ట్ అనేది ఉంది, దాన్ని ఫాలో అవుతా. మనం ఫామ్ రన్ చేయడం కాకుండా మన చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా మనం అలాగే ముందుకు తీసుకెళ్తున్నాం. వీటిలో ప్రధానంగా కాక్సిడియోసిస్, న్యూమోనియా వంటి వ్యాధులు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. వీటి నివారణకు షెడ్లను మలమూత్రాలు లేకుండా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. కేజీలలో నిర్దేశించిన సంఖ్యలోనే కుందేళ్లు ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. షెడ్లలో తేమ శాతం అధికంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. వ్యాధి ప్రబలిన తక్షణం పశువైద్యుల సలహా మేరకు తగిన చికిత్స చేయించాలి. కుందేళ్లలో ఉన్ని ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. తరచూ వెంట్రుకలు ఊడి కేజ్ మొత్తం వ్యాపిస్తుంటాయి. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశముంటుంది. దీనికోసం నెలకొకసారి బర్నర్తో కేజీలను కాల్చాలి. 4 నెలలకు ఒక కుందేలు 2-2.5 కిలోల బరువుకు చేరుకుంటుంది. ఈ దశ వరకు 6 కిలోల దాణా తింటుంది. పశుగ్రాసం, షెడ్ల నిర్వహణ, ఇతర ఖర్చులు కలుపుకుని ఒక్కో కుందేలుపై 300 వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కుందేలు మాంసం 500-600 వరకు ఉంది. మాంసోత్పత్తిలో అధిక లాభం ఉన్న ఈ యువరైతు బన్నీలు అంటే కుందేలు పిల్లలను 30-40 రోజులకే మార్కెట్ చేస్తుండటంతో తక్కువ రిస్కుతో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. 7 బ్యాచులుగా పిల్లల్ని ఉత్పత్తి చేస్తూ ఒక్కో బ్యాచ్లో 600 పిల్లల వరకు విక్రయిస్తున్నారు. ఖర్చు వచ్చేసి ఎవ్రీ మంత్ ఒక 20,000 వరకు మనకు ఖర్చు ఉంది. అంటే డ్రై ఫీడ్ వచ్చేసి 10,000 వరకు మనకి ఖర్చు ఉంది. అలా కాకుండా మనకి ఇందులో పనిచేయడానికి వర్కర్ ఏంటి, గ్రాస్ ఏంటి, ఇతరత్ర ఖర్చులన్నీ కానీ 20,000 వరకు మనకి ప్రతి నెల ఖర్చు అవుతుంది. అలాగా మనకు సంవత్సరానికి చూసుకుంటే 2,40,000 రూపాయలు ఖర్చు ఉంది.
ఇన్కమ్ వచ్చేసి మనకి ఒక క్రాప్ కి 600 బన్నీస్ మనకి బయటకు వస్తాయి ఆరు క్రాప్లు కాబట్టి 3600 కిట్స్ మనకి బయటకు వస్తాయి మేమైతే అన్ని బన్నీస్ సేల్ కాబట్టి మనకి 3600 × 250 9 లక్షస్ మనకి ఇన్కమ్ అనేది ఉంది 2,40,000 మనకి ఖర్చు తీసేసిన మిగతాది మనకి ఇన్కమ్ కింద మనం చూసుకోవచ్చు శ్రద్ధగా చేసుకుని యానిమల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి వాటి పట్ల ప్రేమతోటి చేసుకుని వాటిని ఫామ్ని ఎదరికి నడిపించుకునే వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది ఇన్స్టెంట్ మనీ కావాలనుకునే వాళ్ళకి ఈ ఫామ్ కరెక్ట్ కాదు వాళ్ళు బఫెల్లో కానీ వేరే వేరేగా ఇతరత్ర ఫామ్స్కి వెళ్ళొచ్చు మా దగ్గర బన్నీస్ ఇంకా మామూలుగా యాక్చువల్గా 40 డేస్కి మనం డెలివరీ ఇస్తాం అటువంటిది 30 డేస్కి కూడా నా దగ్గర వచ్చి వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు దాని గురించి నేను ఇప్పుడు దాకా మార్కెటింగ్ సమస్య అనేది ఫేస్ చేయలేదు ఎప్పుడు కూడా మేము కుందేళ్ల ఉన్నితో వివిధ అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చు ఉన్ని ద్వారా రైతు అదనంగా ఆదాయం పొందే వీలున్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్ని ప్రాసెసింగ్ యూనిట్లు లేవు మాంసోత్పత్తే ప్రధాన ఆర్థిక వనరు వాణిజ్య సరళిలో కుందేళ్ల పెంపకం తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉండడంతో మాంసం వినియోగం తక్కువగా ఉంది మార్కెటింగ్ ఆనుపానులు తెలుసుకుని జాగ్రత్తగా ఈ పరిశ్రమలో ముందడుగు వేస్తే లాభాలకు కొదవ ఉండదని యువరైతు నజీరుద్దీన్ అనుభవం రుజువు చేస్తోంది Oh!